పరిసర ప్రాంతాల నుంచి కొత్తగా రైల్వే లైన్ చోర్నకల్ దగ్గర పాపట్పల్లి నుంచి నిజాలగూడెం వెళ్ళే సౌత్ సెంట్రల్ రైల్వే లైన్ ఎక్స్టెన్షన్కు భాగంగా దాంట్లో పోతున్నందుకు రైతుల విలువైన భూములు కోట్లాది రూపాయలు ఉన్నటువంటి విలువైన భూములు దాంట్లోంచి రైల్వే లైన్ పోవడం మూలాన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనే బాధతో ఎప్పటి నుంచో నిరసనలు వ్యక్తపరుస్తూ దీన్ని ఆపి పక్క నుంచి తీసి మళ్ళీస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకున్న చిన్న చిన్న భూములు చిన్న చిన్న రైతులు తీవ్రంగా నష్టపోవద్దనే సదుద్దేశంతో అందరు వచ్చి గతంలో నామా నాగేశ్వరరావు గారిని ఎంపీని మంత్రి గారు అందరు కలిసి అన్ని పార్టీలు సమన్వయంగా జర్నలిస్టులతో సహా అందరు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాలో ఉన్న అందరు నాయకులను కలవడం జరిగింది. అందరు ఎమ్మెల్యేలతో పాటు జర్నలిస్టులు కూడా స్పందించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రైల్వే లైన్ను మళ్ళీ దారి మళ్ళించి ఇంకో దిక్కు నుంచి చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన ముందు చేయడం వల్ల మా దృష్టికి కూడా తీసుకొచ్చారు ఈరోజు. నేను కూడా రైల్వే అధికారులతో కలెక్టర్ గారితో సంబంధిత అధికారులందరితో కూడా మాట్లాడాము. నామా నాగేశ్వరరావు గారు మా అన్న లోక్సభ పక్ష నేత ఎంపీ గారు కూడా స్పందించి దీని మీద చాలా యాక్టివ్గా పనిచేశారు. మేమందరం కూడా నామా నాగేశ్వరరావు గారు నేను పార్థసారెడ్డి గారు పార్లమెంట్లో రేపు జరగబోయే 20వ తారీఖు నుంచి అవసరమైతే రైల్వే శాఖ మంత్రి గారిని కలిసి దీన్ని ఇప్పుడున్న లైన్ పాపట్పల్లి నుంచి పందిళ్ళపల్లి వరకు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ 2 లైన్లు ఉన్న దాన్ని 3వ లైన్ కూడా వేస్తున్నారు, అది అయిపోవచ్చింది. అట్లా కాకుండా దాని నుంచేలే తీసుకొని అక్కడి నుంచి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా పందిళ్ళపల్లి నుంచి కోదాడ వరకు ఎక్స్టెన్షన్ ఇస్తే అక్కడి నుంచి జాన్పాడు మిర్యాలకు కూడా వెళ్ళిపోవచ్చు, ఈజీగా అవుతుంది, త్వరగా అవుతుంది, రైతుల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అనేది అందరు కలిసి ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి ఆలోచనతో వచ్చి వివరించడం జరిగింది. రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. నెక్స్ట్ పార్లమెంట్ జరగబోయే సమావేశాల్లో మేము ఎంపీలందరం కలిసి రైల్వే శాఖ మంత్రి గారిని కలిసి మన ఖమ్మం జిల్లా రైతుల ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి వాళ్ళ ఆనందం నింపే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా సాధిస్తాం. మీరు బాగుంటేనే, రైతులు బాగుంటేనే మేము బాగుంటాం, అందరం బాగుంటాం. రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే కేసీఆర్ గారు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే చేస్తున్నాం మేము. మీరందరూ కూడా కేసీఆర్ గారికి వెన్నంటి ఉన్నారు, ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్ కూడా ఇట్లాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ పని ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని మాటిస్తున్నాను.